స్టూడెంట్కి చెప్పండి సార్. అదేనండి, అదే ఇందాక మీరు ఫస్ట్లో చెప్పింది అదే వీటి గురించి చూశాను. కాకపోతే ఇంకా డౌట్ ఏంటంటే, అంటే మీ ఉద్దేశం ప్రకారం అదే చైత్యాస్ అయోధ్యలో వీటిలో ఉన్నాయి అని అన్నారు. మరి శ్రీలంకలో ఉన్న చైత్యాస్ వేరే రిలీజియన్ అని మనం ఎలా చెప్తామండి? అక్కడ వేరే రిలీజియన్ కాదు, ఇక్కడ వేరే రిలీజియన్ కాదండి, రెండు బౌద్ధాలే. బౌద్ధ యొక్క విహారాలే చైత్యాలు అనేవి ఎప్పుడు, ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ దాట్. ఒక అంటే దేశంలో చైత్యం గురించి వికీపీడియాలో చూసినప్పుడు ఎక్కువ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ లోనే ఉంటది, ఎస్ కాకపోతే దాని విహారాలు టెంపుల్స్ అని కూడా హిందూ స్క్రిప్చర్స్ లో కొన్ని ఉంటది అని ఉన్నారు. అదే అదే చెప్పేది. అసలు ఆ పదాలు రామాయణంలోకి ఎందుకు వచ్చాయి? త్రేతాయుగంలో రాయబడిన రామాయణంలోకి ఎందుకు వచ్చాయి? యా అదైతే అర్థమైంది, ఇది బుద్ధిస్ట్ ఉన్న టైం పీరియడ్ లోనే రాశారు అని మాత్రం కొంచెం అర్థమైంది. సో బౌద్ధం హిందూ ఈ సనాతన ధర్మం అనేది కలిసి కోఎగ్జిస్టింగ్ టైంలో రాసిన కథ అది. సో బౌద్ధం పూర్తిగా డిక్లైన్ బౌద్ధం పూర్తిగా డిక్లైన్ అవ్వలేదు అప్పటికి. ఓకే, సో లేకపోతే నిజంగానే బౌద్ధం గురించి మనకి ఎందుకు వాళ్ళు ఎప్పుడో డిక్లైన్ అయిపోయారు అని అనుకుని ఉండుంటే అన్నిసార్లు చైత్య అనే పదాలు వాళ్ళని చైత్యాలు కట్టించు అని చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు, రైట్? సో అది కోఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి అది రాయటం జరిగింది. ఇంకోటి, మీరు ఆర్యన్ ఇన్వెషన్ థియరీ గురించి కొన్ని ప్రీవియస్ వీడియోస్లో చూశాను, అంటే ఆర్యన్ ఇన్వెషన్ థియరీ ట్రూ అని మీరు చెప్పినట్టు నాకు గుర్తు, మీరు అదే అంటున్నారు. ఇన్వేజన్ కాదండి, ఇట్స్ నాట్ ఎన్ ఇన్వేజన్, ఇట్స్ అ మైగ్రేషన్. అంటే సేమ్ వలస వచ్చి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. యా ఇక్కడ స్థిరపడ్డారు, కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ ఆర్యన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది, అంటే మెయిన్ స్ట్రీమ్ స్కాలర్స్ కానీ ఇప్పుడు చాలా మంది దాన్ని ఆర్యన్ అని యూస్ చేయకూడదు, ఓన్లీ ఇండో యూరోపియన్ లేకపోతే ఈ మైగ్రేషన్ అని యూస్ చేయాలి అంటున్నారు. కానీ వాళ్ళు పెట్టుకున్న పేరు అది, ఆర్యన్ మనం కాదు, అదే వాళ్ళు పెట్టుకున్న పేరు అది. వాళ్ళే పిలుచుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళే ఆర్యులు అని పిలుచుకుంటున్నారు కదా. వేదాల్లోనూ అదే ఉంది, అన్ని వాళ్ళ స్క్రిప్చర్స్లో కూడా అదే ఉంది, ఆర్యులు ఆర్యులు అని పిలుచుకుంటున్నారు. అందుకే మాట్లాడడం జరుగుతుంది, కానీ మనకేం పని? అయినా ఎప్పుడు వచ్చాడు, ఎవడొచ్చాడు, ఏమొచ్చాడు, అవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం. వాళ్ళకి ఇంకా కావాలి, వాళ్ళకి రియాలిటీ కావాలి. మేము ఇక్కడ వాళ్ళం ఇక్కడ వాళ్ళం అని 10 సార్లు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాలి ఆ కర్మ వాళ్ళకి పట్టింది. నాకు అందరు సమానమేనండి, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కటి దేశం వాడే. ఎవడు ఎక్కడికి వెళ్ళటానికి లేదు, ఎవడిని నేను విదేశీయుడని నేను అన్నాం. ఓకే, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు, ఇక్కడ పాస్పోర్ట్ తీసుకున్నాడు, ఇక్కడ పుట్టినాడు ప్రతి ఒక్కడు ఈ దేశంలో, ఈ దేశపోడే నా నా సిటిజనే, నా దేశానికి సిటిజనే. ఓకే, అంటే నేను అంటే మీరు ఇన్వేషన్ చెప్పారేమో అని ఆ వీడియోస్ లో కొంచెం డౌట్. నో నో, ఇన్వేషన్ కాదండి, మైగ్రేషన్. ఇన్వేషన్ అనేది అది మ్యాక్స్ ముల్లర్ అనుకున్నాడు అప్పట్లో. మ్యాక్స్ ముల్లర్ తర్వాత వచ్చిన వాళ్ళు, అప్పట్లో జెనెటిక్ స్టడీ లేదు కదా, మ్యాక్స్ ముల్లర్ టైంకి జెనెటిక్స్ లేదు, ఇంత డెవలప్ అయ్యి లేదు అసలు. సో కాబట్టి అప్పటి కాలంలో అనుకున్నారు, తర్వాత ఈ ప్రూఫ్ అది వచ్చిన తర్వాత ఇన్వేషన్కి ఛాన్స్ తక్కువ ఉంది, ఎందుకంటే సడన్ ఇది రావాలి. బట్ గ్రాడ్యువల్గానే అయింది కాబట్టి ఇట్ కుడ్ మోస్ట్ ప్రాబబ్లీ మైగ్రేషన్. మేబీ అదే మైగ్రేషన్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఏంటి, ఓకే అర్థమైంది, కాకపోతే ఆర్యన్ అనే వర్డ్ ఇప్పుడు మనం రామాయణంలో చూసుకున్నా రావణాసు భార్య మండోదరి కూడా రామాసుని ఆర్య అని పిలుస్తుంది, అంటే భర్త గ్రేట్ పర్సన్ అదే రెస్పెక్ట్ ఇచ్చి పిలవడం అనేది. కానీ ఇక్కడ మనకి పాలిటిక్స్ లో కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారు అంటే ఆర్యన్స్ అంటే నార్త్ ఇండియన్స్ ద్రవిడన్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చి మన అందరు డిస్ట్రాయ్ చేస్తారు అనేది ఇంకా నడుస్తూనే ఉంది టాపిక్. సో వాట్ డూ థింక్ దిస్? అది ఈ నొప్పి ఈ కడుపు మంట ఉండేది ఓన్లీ ఈ భక్తులకేనండి, అది పర్టికులర్లీ కాషాయ భక్తులకే ఈ నొప్పి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మేము ఇక్కడ వాళ్ళము, మిగతా వాళ్ళు బయట నుంచి వచ్చారు, మీ బయట మతాలు అని చెప్పుకోవడానికి నానా కష్టాలు పడి చేస్తూ ఉంటారు. సైన్స్కి ఇలాంటి పాలిటిక్స్తో సంబంధం లేదు, ఉన్నది ఉన్నట్టు జెనెటిక్ స్టడీస్ చూపించేయండి. ఫస్ట్ వచ్చిన స్టడీలో స్ట్రెంగ్త్ లేదని చెప్పి సెకండ్ వచ్చిన స్టడీ చాలా చాలా మందితోటి, ఇండియన్స్ నాన్ ఇండియన్స్ వీళ్ళందరితోటి చేసి వాళ్ళందరితో పియర్ రివ్యూ చేయించుకుని 5-6 జర్నల్స్లో పబ్లిష్ అయింది. ద పాపులేషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ ది ఐ థింక్ పేరు మర్చిపోతున్నా కానీ ది ఎమర్జెన్స్ ఆఫ్ సౌత్ ఏషియన్ పాపులేషన్స్ అనేది ఒక పేపర్ ఉంది. ఓకే, దాన్ని ఇప్పటి వరకు రెఫ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఊరక దబాయించి మా పుస్తకాల్లో అలా ఉంది, ఇస్తకాల్లో ఇలా ఉంది అని చెప్పడమే కానీ జెనెటిక్ స్టడీస్ ద్వారా
దాన్ని రిఫ్యూట్ చేసి ఇది రాంగ్ అని ఇప్పటిదాకా ప్రూవ్ చేయలేదు. ప్రూవ్ చేయడానికి వాళ్ళు ట్రై కూడా చేయట్లేదు. ఓకే, ఇట్స్ బిన్ ఎస్టాబ్లిష్డ్ దాట్ ఇట్ ఇస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ దాట్ దెర్ ఇస్ అ క్లియర్ డివైడ్ ఇన్ ద జెనెటిక్స్. దాని మీనింగ్ ఎప్పటికి కూడా వాళ్ళు విదేశీయులు అని మాత్రం కానే కాదండి. ఇక్కడ పుట్టిన చెప్పాను కదా, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కటి వాడే. ఇంకో దేశం నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ పుడితే వెంటనే వాళ్ళకి ఇండియన్ పాస్పోర్ట్ వస్తుంది. దే ఆర్ యాజ్ ఇండియన్ యాజ్ ఎనీబడి ఎల్స్. అంటే ఇక్కడ తమిళనాడులో ఒక ఎవరో పొలిటీషియన్ అసెంబ్లీలో ఉన్నారు, అంటే ఈ నార్త్ ఇండియా వాళ్ళని మీరు ఆర్యలు అక్కడి నుంచి వచ్చారు, మేము తమిళనాడు, మేము అసలైన ద్రవిడలో అని ఏదో యూజ్ చేస్తారు అన్నమాట. వాడు ఉన్నారు కదా రెండు వైపులా ఉన్నారు కదా, ఆవేశపరులు రెండు వైపులా ఉన్నారు. మళ్ళీ క్రిస్టియన్స్ కూడా అలాగే పాస్టర్స్ ఎవరైనా వాళ్ళు కూడా ఆర్యన్ ఇన్వేషన్ చెప్తున్నారు. అలా ఈ పాస్టర్ వాళ్ళకి అర్హత లేదండి, వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మమ్మల్ని విదేశీ మతం అంటున్నారు కదా, మీది విదేశీ మతమే, మీది విదేశీ మతమే అంటారు అన్న చెప్పడానికి అనమాట. అంటే నిజాయితీతో మాట్లాడడం బాగా తక్కువ. యా వాడు వీడన్నాడు, వాడు ఇన్నాళ్ళు ఈ సనాతన ధర్మం అని చెప్పుకుని తిరిగేవాళ్ళు వాళ్ళు ఇదే అంటున్నారు కదా, మీది విదేశీ మతం, ఎడారి నుంచి వచ్చిందని. వీళ్ళకి మరి ఏంటి, ఇంకో విదేశీ ఏరియా నుంచి వచ్చింది, వీళ్ళు ఎడారి నుంచి రాలేదు, వీళ్ళు కొండల నుంచి వచ్చింది. సో మీది వేరు మాది వేరు అని చెప్పుకోవటం మొదలైన దగ్గర నుంచే వచ్చింది రగడ. ఓకే, అసలు సిటిజన్ అన్న తర్వాత ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు ఈ సిటిజన్ అనుకున్న తర్వాత అప్పుడు ఫైట్ చేసుకోండి, పర్లేదు. ఈ సొల్లు వాగుడు ఎందుకు, నువ్వు విదేశీయుడివి, విదేశీ మతం అన్న మాట దరిద్రం. ఓకే, ఇక్కడ నుండి కొట్టుకోండి. నువ్వు నాటి సిటిజనే, నేను ఈ దేశం సిటిజనే, నువ్వు ఈ దేశం సిటిజన్, ఇద్దరం కలిసి ఉన్నాం కదా, మన ఇద్దరికి స్పర్ధలు ఉన్నాయి, ఇక్కడ మాట్లాడుకుందాం. అంతేగాని ఇది చేతగాక, మాటలు చేతగాక, నువ్వు విదేశీయుడివి, నువ్వు ఫారినర్వి, నువ్వు ఫారినర్వి అంటే మరి ఈడి మతం కూడా ఫారిన్ నుంచి వచ్చింది మరి. అందుకని ఆ మాట తీసేయాలి. రీసెంట్ గా 6th సెంచురీలో ఒక రామాయణం మ్యానుస్క్రిప్ట్ దొరకని న్యూస్ లో వచ్చింది, అది వికీపీడియాలో కూడా యాడ్ చేశారు. 6th సెంచురీలో కోల్కతాలో సాంస్క్రిత్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, 5 కాండ్లు ఉన్నాయి అని వచ్చింది. ఆ స్టోరీస్ కూడా కొంచెం చెప్పారు అందులో ఎలా ఉన్నది రామాయణం అని. మరి అందులో సాంస్క్రిత్, మరి సాంస్క్రిత్ అన్నారు వాళ్ళు, సాంస్క్రిత్ వేరే భాషలో వేరే స్క్రిప్ట్స్ లో రాయొచ్చండి. వాల్మీకి వాల్మీకి మాత్రం దేవనగరిలో తప్ప ఇంకెక్కడ దొరకదు. రామాయణం అనే కథ చాలా చోట్ల ఉందండి. రామాయణం ఇస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వాల్మీకి. ఓకే, బౌద్ధ రామాయణం, జైన రామాయణం, ఇంకా చాలా రకాల రామాయణాలు ఉన్నాయి. సో ఆ రామాయణ, దట్ రామాయణ ఇస్ నాట్ ఈక్వల్ టు దిస్ రామాయణం. దానిలో చాలా చాలా తేడాలు ఉంటాయి. అసలు అది చూస్తే మీరు దీన్ని కూడా రామాయణం అంటున్నారు వీళ్ళు అని అనుకుంటారు. అంటే రీసెంట్ గానే దొరికిందండి, అంటే ఎప్పుడైనా దొరికింది. కానీ సాంస్క్రిత్ అన్నారు, మరి అది దేవనాగరి కాదు, మరి న్యూస్ లో రాయలేదు అండి. మోస్ట్ ప్రాబ్లీ ఆ సెంచురీ కనుక వాళ్ళు 10th కి ముందు ఎప్పుడని చెప్పుంటే దేవనగరి అయ్యే అవకాశమే లేదండి. దేవనగరి ఉండేదే లేదు. దేవనగరి కానిది వాల్మీకి వాల్మీకి రామాయణం, దేవనగరి కాకుండా ఇంకో చోట దొరికిందే లేదు పాత స్క్రిప్ట్స్ లో. ఇప్పుడు తెలుగులో కన్నడలో ట్రాన్స్లేట్ చేసి రాస్తున్నారు ఇవన్నీ. ఈ స్క్రిప్ట్స్ అన్ని వచ్చింది 11th సెంచురీ తర్వాత. ఓకే, మరి ఇప్పుడు ఒకవేళ అది దొరికితే ఇప్పుడు అంటే ఉన్నారు కదా, మరి అది కూడా మరి హిందూస్ రాశారు అని అనుకుంటామా, లేకపోతే ఏంటంటే దేవనగరి దొరికి దేవనగరిలో ఉన్నదే హిందూ స్క్రిప్చర్స్ అని మనం అలా చెప్తున్నాం. రాముడు అనే క్యారెక్టర్ హిందూ అని ఎలా డిసైడ్ చేస్తున్నారు అది ఇంతకు ముందు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, ఓన్లీ మనకు ఓన్లీ ఇప్పుడు దొరుకుతున్న వాల్మీకి రామాయణం అనే పుస్తకాన్ని చూసి రాముడు మావుడు అంటున్నారు. ఇప్పుడు ఈ వైష్ణవులు ఈ రాముడు అనే క్యారెక్టర్ ఒక దేవుడు అనే ఈ సోదంతా తీసి పక్కన పెట్టేస్తే, అదొక స్టోరీగా తీసుకుంటే ఆ పుస్తకంలో ఎక్కడైనా సరే మీకు రాముడు హిందూ అని ఎక్కడి నుంచి కనిపిస్తుంది, వైదిక ధర్మాలు పాటిస్తున్నాడు అవన్నీ కదా. అవన్నీ వాల్మీకి రామాయణం తప్ప మిగతా రామాయణంలో లేవు కదా. యోగాలు చేయించాడు, లేకపోతే మహాదేవుడి పూజ చేయించాడు, అది చేయించాడు, అదేంటి బ్రాహ్మణులకి ఇన్నిన్ని దానాలు ఇచ్చాడు దశరథుడు, ఇవన్నీ వచ్చింది వాల్మీకి రామాయణం తప్ప మిగతా రామాయణంలో లేదు కదా. అందుకే నేను రామాయణం అనే స్టోరీని ఎప్పుడు మాట్లాడినండి, ఇట్ హాస్ బిన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్. అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ అయింది, మన దగ్గర ఏ ఆధారాలు లేవు. అందుకే ఓన్లీ వాల్మీకి రామాయణం గురించి మాత్రమే మాట్లాడాలి. ఓకే ఓకే ఓకేనండి.